ఫ్రెండ్స్ ఈరోజు నేను షార్ట్ కట్ అప్లికేషన్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను సో ఈ యాప్ వచ్చేసి మంచి వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో దీనిలో ఏంటంటే డిఫరెంట్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి దట్టు మనం ఫ్రీగా అనేది చేసుకోవచ్చు సో ఎలాంటి సబ్స్క్రిప్షన్ అయితే మనకు అవసరం లేదు సో దీనిలో ఆల్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి సో దట్ మన వీడియో అనేది చాలా బాగా వస్తుంది సో ఇలాంటి యాప్ మీకు మళ్ళీ దొరకకపోవచ్చు సో పక్క ట్రై చేయండి సో ఈ యాప్లో మనం వీడియోస్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ దట్టు విత్ ఈజీ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో ఇందులో మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫ్రీ ఫాంట్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు వితౌట్ మనీ ఇందులో మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే కొన్ని మ్యూజిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అవి కూడా మనము యూజ్ అయితే చేసుకోవచ్చు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనకు హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ వేరే యాప్స్లోకి కూడా మనము షేర్ అయితే చేసుకోవచ్చు వీడియో సో ఇంకెందుకు లేట్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోండి పక్కా ట్రై చేయండి థ్యాంక్ యూ వెల్కమ్ టు సో ఈ రోజు టాపిక్ వచ్చేసి టెక్స్ట్ ఇమేజ్ ఫోటో ఎడిటింగ్ సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను సో దీనికి నేను యూసేసిన అప్లికేషన్ వచ్చేసి పిఎస్సి అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్ సో బోత్ అప్లికేషన్ లింక్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ చేసుకోండి സോ ഇക്കെന്തു കാൽസിനെ സ്റ്റാറ്റ് ചെയ്താൽ సో ఫస్ట్ నేను టెక్స్ట్ అయితే పిక్సెల్ యాబ్ అప్లికేషన్లో చూపిస్తున్నాను సో అప్లికేషన్ డైరెక్ట్ నేను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ డిఫాల్ట్గా ఇట్లానే వచ్చేసేస్తుంది సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏ మీద క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫస్ట్ ఈ నేమ్ అయితే మీరు ఎడిట్ చేసుకోండి సో మీ నేమ్ అయితే టైప్ చేసేసాయండి సో నేను చాలా సింపుల్గా చెప్తాను క్లియర్గా వింటే ఈజీగా అర్థమైపోతుంది సో సురేష్ అని టైప్ చేసి ఓకే క్లిక్ చేసేస్తున్నా ఇక్కడ చూడండి ఫస్ట్ స్టైల్స్ మీద క్లిక్ చేసి బ్రౌజ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి శాంపుల్ ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఓకే క్లిక్ చేసేయండి సారీ అది సెలెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్ వచ్చేసి ఇస్తుంది సో ఇప్పుడు ఈ స్మైల్ సింబల్ క్లిక్ చేసి ఇది కొంచెం ఇటు సైడ్ కనేసేయండి సో స్మైల్ సిమ్మల్ని కొంచెం రొటేట్ చేసిస్తే మనకు నైంటీ డిగ్రీస్లో రొటేట్ అయిపోతుంది సో ఇప్పుడు కొంచెం కిందికి వెళ్తే ఫస్ట్ ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏబి మీద క్లిక్ చేసిస్తే ఫాంట్ వచ్చేసిస్తది సో కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ చూడండి చంక్ ఫైవ్ నేను దీంట్లో ఉన్నదే అప్లై చేసిస్తున్నా సో చంక్ ఫైవ్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేయండి సో ఇప్పుడు చూడండి టెక్స్ట్ ఎంత బాగుందో సో ఇది కొంచెం పైకి వెళ్తే ఇక్కడ చూడండి టీటీ అనే సైజ్ అయితే ఉంది సో సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి సో ఇది వచ్చేసి నేను ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ వరకు పెట్టేసాను రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ ఇప్పుడు చూడండి కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ స్ట్రోక్ ఉంది కదా సో స్ట్రోక్ అనేది ఆఫ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసాయండి అండ్ ఇక్కడ షాడో ఉంది కదా సో షాడో వచ్చేసి ఒపాసిటీ డిక్రీజ్ చేసేసేయండి సో ఒపాసిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసాను అంతకన్నా ఎక్కువ మాత్రం పెట్టేయకండి లుకింగ్ మొత్తం పోతుంది సో బ్లర్ రేడియస్ సిక్స్ అట్లాగే వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసాను సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఇదే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని పైన కనిపిస్తున్న వాళ్ళ ఇయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసేస్తే సేమ్ టెక్స్ట్ అనేది మళ్ళీ వస్తుంది సో ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇట్ సైడ్ అడ్డంగా పెట్టేసేస్తున్నాను సో అడ్డంగా పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఇంకొకటి ఏం అంటే బీఓజీఏ మీ సర్నేమ్ కానీ మీరు ఇంకేదైనా ట్యాగ్ లైన్ ఇచ్చుకోవాలంటే అది కూడా టైప్ చేసేయచ్చు బట్ చిన్నవాడు ఉండేటట్టు చూసుకోండి సో ఇట్లా నా అయితే టైప్ చేసేస్తున్నా ఓకే క్లిక్ చేసేస్తున్నా సో ఇప్పుడు చూడండి ఫస్ట్ టీ సైజ్ కొంచెం డిక్రీజ్ చేసేద్దాం సో సైజ్ ఎట్లా డిక్రీజ్ చేసేస్తారంటే ఇది పర్ఫెక్ట్ హెచ్కి హెచ్ సైజ్ అయితే ఉండాలి సో హెచ్ కన్నా కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు హెచ్ సైజ్ ఉంటే కొంచెం మనకు మోత బాగుంటుంది రైట్ క్లిక్ సో ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం ఇది పర్ఫెక్ట్ మీడియంలో పెట్టేసేస్తే బాగుంటుందన్న నా ఫీలింగ్ సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడు చూడండి ఈ కలర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో నేను ఏదైతే కలర్స్ తీసుకుంటున్నానో అదే తీసుకోండి సో ఫస్ట్ ఇది సురేష్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి కలర్ కలర్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సిమ్మల్ క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు ఈ కలర్ బాల్ అయితే చూపిస్తుంది సో ఈ మధ్యలో ఉన్న బాల్ తీసుకోవాలి ఈ రెడ్ కలర్ మీద పెట్టేసేస్తున్నా సో రెడ్ మొత్తం రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోవద్దు కొంచెం మరీ పీక్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా కొంచెం ఆరెంజ్ కొంచెం రెడ్ కలిసి ఉండేటట్టు చూసుకోండి సో ఈ మాత్రం సరిపోతుంది రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అండ్ ఇక్కడ మనకు కనిపించదు అండ్ ఇక్కడ బోగా అనేది సెలెక్ట్ చేసుకుంటున్న సో బోగా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ వచ్చేసి ఇది బ్లాక్ తీసుకోండి ప్యూర్ బ్లాక్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇది వచ్చేసి మొత్తం ఈ ఇస్తే బ్లాక్ ఇస్గా అయిపోతుంది రైట్ క్లిక్ ఇచ్చేసాయండి అండ్ దీని షాడో కొంచెం డిక్రీజ్ చేసిద్దాం షాడో మరీ ఉండొద్దు దీనికి సో దీనికి వచ్చేసి టూ టూ ఉంటే షాడో సరిపోతుంది సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా సో కింద కనిపిస్తున్న లేయర్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ క్లిక్ చేసిన తర్వాత షేర్ సింబల్ క్లిక్ చేసి డిఫాల్ట్ ఉంది కదా డిఫాల్ట్ నుంచి అల్ట్రా పెట్టేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేస్తున్నా సో టెక్స్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను డైరెక్ట్ పీఏసీసీ అప్లికేషన్లోకి వెళ్ళిపోతున్నాను సో ముందుగా పీఎస్సీసీ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ సో స్టార్టింగ్ ఏంటంటే నేను పీఎన్జిసి బ్యాక్గ్రౌండ్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందకి వెళ్తే ఫైల్స్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది ఆ డౌన్లోడ్ క్లిక్ చేసేసి ఇవన్నీ కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి నేను చెప్పిన స్టెప్స్ యాస్ట్ ఈజ్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వచ్చేసేస్తుంది సో ఇక్కడ ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో యాడ్ క్లిక్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ వేయ సో డూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ సో త్రీ టైమ్స్ ఒకటే బ్యాక్గ్రౌండ్ త్రీ టైమ్స్ రావాలి సో ఇప్పుడు చూడండి పెన్సిల్ పక్కన ఉన్న పైన కనిపిస్తున్న పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఉంది కదా ఈ డాట్ తీసుకెళ్ళి ఇది పైకి పెట్టేసేయండి సో టోటల్గా వైట్ తీసుక అయిపోతుంది రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు చూడండి లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ ఒపాసిటీ సరిగ్గా చూడండి నేను సిక్స్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్గా నేను సిక్స్టీ పర్సెంట్ వరకు డిక్రీజ్ చేసేసాను సో సిక్స్టీ పర్సెంట్ డిక్రీజ్ చేసేసిన తర్వాత మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి మర్జు సింబల్ మర్జు సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తే ఒకటే ఒక లేయర్లోకి వచ్చేసేస్తారు సో కింది లేయర్ అలాగే ఉండాలి అండ్ ఈ లేయర్ అట్లానే ఉండాలి సో ఇప్పుడు చూడండి మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు మనం స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సింది టెక్స్ట్ సో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ క్లిక్ చేసేస్తున్నా సో ఇది చూడండి ఇది వచ్చేసి నేను ఎగ్జాక్ట్ ఇక్కడ సైడ్కి ఇట్లా పెట్టేసి రైట్ క్లిచ్చేసేస్తున్నాను అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు మీరు మీ పిఎన్జి అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో ఫస్ట్ నేను కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నాను సో ఇక్కడ చూడండి కింద మనకు మన టెక్స్ట్ కన్నా కొంచెం మన కాళ్ళు కింద ఉండాలి కొంచెం కిందకు ఉండాలి అండ్ ఇక్కడ చూడండి కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసిస్తున్నా రైట్ క్లిక్ అండ్ ఇక్కడ చూడండి టెక్స్ట్ మనకన్నా అంత సైజ్ అవసరం లేదు కొంచెం డిక్రీజ్ చేసిద్దాం హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి సో టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం సైజ్ డిక్రీజ్ చేసిస్తున్నా సో ఈ మాత్రం సరిపోతుంది పర్ఫెక్ట్గా రైట్ క్లిక్ సో ఇంకా కొంచెం ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి పెట్టేసేద్దాం రైట్ క్లిక్ అండ్ ఈ ఈ లేయర్ కూడా నేను కొంచెం ఇటు సైడ్ జరిపేసేస్తున్నా మరీ అట్ సైడ్ ఉన్న అవసరం లేదు సో ఈ మధ్య మధ్యలో ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు చూడండి ఇవి రెండు నేను ఒకటే లేయర్లోకి మర్జడౌన్ చేసేసుకుంటున్నా సో దట్ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇప్పుడు కింది లేయర్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో షాడో ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో షాడో ఎట్లా యాడ్ చేస్తున్నా చూడండి ఫస్ట్ షాడో పిక్ యాడ్ చేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ట్రాస్లో లాక్ యాస్పెక్ట్ రేషియో ఆన్ పెట్టేసుకోండి ఆన్ పెట్టేసుకుంటే చుక్కలు ఇట్లా కనిపిస్తుంది సో ఇది కిందిది ఇట్లా కిందిది సాగదీయండి కింది సాగదీస్తే మనకి ఇట్లా వచ్చేసేస్తుంది షాడో అనేది కొంచెం వెడల్పు చేయొద్దు కిందికి ఇట్లా అనాలే కిందికి ఇట్లా అంటే కొంచెం రౌండిష్గా అయిపోతుంది సో ఇప్పుడు చూడండి రెండు కాళ్ళకు ఒకటే పిఎన్జి పెట్టేసేస్తే సరిపోతుంది ఇంక కొంచెం కిందికి అనేసిద్దాం రైట్ క్లిక్ అండ్ దీన్ని ఒపాసిటీ మళ్ళీ ఫుల్ అంత పెట్టేసేయద్దు నైంటీ పర్సెంట్కి పెట్టేసేస్తున్నాం మరీ ఒపాసిటీ ఫుల్గా పెట్టేసేయద్దు సో నైంటీ పర్సెంట్ ఈజ్ మోర్ అనఫ్ అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు ఏదైనా పిక్ ఫస్ట్ నేను బర్డ్స్ యాడ్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో ఇప్పుడు చూడండి లాక్ యాస్పెక్ట్ రేషియో ఆఫ్ పెట్టుకున్న తర్వాతనే సో ఇక్కడ చూడండి చుక్కలు ఆఫ్ అయిపోయినాయి ఆఫ్ పెట్టుకున్న తర్వాతనే ఇది చేంజ్ చేసుకోండి లేకపోతే మనకు మొత్తం షేప్ అవుట్ అయిపోతాయి బర్డ్స్ మొత్తం సో ఇది వచ్చేసి నేను ఇక్కడ పైన పెట్టేసేస్తున్న బర్డ్స్ దగ్గర రైట్ క్లిక్ బర్డ్స్ ఎక్కడైతే ఉంటే అక్కడ పెట్టేసేస్తున్నా మళ్ళీ పెన్సిల్ పక్కన ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్ఫ్స్ ఉంది కదా సో ఇది ఇటు సైడ్ పెట్టేసి ఇది ఇటు సైడ్ పెట్టేసేస్తే టోటల్ బ్లాక్ అయిపోతాయి బర్డ్స్ సో బ్లాక్ అది పర్ఫెక్ట్గా బ్లాక్ లేవు అందుకే నేను డిక్రీజ్ ఫుల్గా బ్లాక్ చేసేసాను సో ఇప్పుడు చూడండి ఈ బర్డ్స్ కూడా నేను షాడో లేయర్తో మర్చిడౌన్ చేసేస్తున్నా సారీ బర్డ్స్ షాడో లేయర్తో మర్జిడౌన్ చేసేయదు బర్డ్స్ లేయర్ పైకి తీసుకెళ్ళండి టోటల్గా పైకి తీసుకెళ్ళండి ఇది మన పిక్ ఉంది కదా షాడో లేయర్తో నేను మర్జిడౌన్ చేసేస్తున్నాను సో మర్జిడౌన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇంకా మనకు మిగిలిపోయింది ఏంటిది ఈ లయన్ పిఎన్జి లయన్ పిఎన్జి ఏం చేసిస్తారంటే ఒక ఎండు పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి హాఫ్ పెట్టేసేయండి మొత్తం ఫుల్ పెట్టేసేయద్దు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను మల్టీప్లై క్లిక్ చేసేస్తున్నాను సో ఇక్కడ చూడండి మనకు ఆఫ్ వచ్చేసింది సో ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ అనేది సెవెంటీ పర్సెంట్ పెట్టేసేయండి లయన్ పిఎన్జి మొత్తం ఫుల్ ఉండని అవసరం లేదు అంటే ఒపాసిటీ ఎక్కువ అవసరం లేదు ఇంకా కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేద్దాం మరి ఎక్కువ అయిపోయింది సైజు సో ఈ సైజ్ అయితే సరిపోతుంది అండ్ ఇది నేను కింది బ్యాక్గ్రౌండ్ లేయర్తో మర్చడం అని చేసేస్తున్నాను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్తో డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కూడా నేను కింది లేయర్తో డౌన్ చేసేసి మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ లాస్ట్ మనకు మిగిలిపోయింది ఇది ఒకటే లైట్ పీఎన్జి ఇది దీంతోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది సో ఎక్స్ట్రాస్ ఆఫ్ ఏ ఉంది సో ఒక ఎన్ను పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి ఫస్ట్ ఇక్కడ పెట్టేసేస్తున్నా నార్మల్గా మధ్యలో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా అండ్ ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫామ్ క్లిక్ చేసి ఇది వచ్చేసి బర్డ్స్ దగ్గర పెట్టేసేస్తున్నాను సో బర్డ్స్ దగ్గర పెట్టేసేస్తే కొంచెం మనకు ఆ హెయిర్ మీద టెక్స్చర్ ఆ లైట్ టెక్స్చర్ అనేది వస్తుంది లైట్ కొంచెం ముఖం మీద పడితే సరిపోతుంది ఆ హెయిర్ మీద పడ్డా కొంచెం లుకింగ్ అయితే బాగుస్తుంది సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్ క్లిక్ ఆన్ సేవ్ ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది ఇంకా లైట్ రూమ్లో ఉంది అది పక్కా చేయాల్సిందే సో కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏపీకి అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది అది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేయండి సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నాను సో లైట్ రూమ్లో చాలా సింపుల్ ఎడిట్ ఫస్ట్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి షార్ప్నింగ్ వచ్చేసి నేను ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నాను నైంటీ త్రీ అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు ఇంక్రీజ్ చేసేస్తే ఫేస్ అనేది మనకు పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది సో ఇది వచ్చేసి రెండు మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పెట్టేసేస్తున్నాను అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇది కూడా సేమ్ సిక్స్టీ ఫైవ్ పెట్టేశాను అండ్ నెక్స్ట్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ సెవెంటీ త్రీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేశాను టెక్స్చర్ అండ్ క్లారిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ పెట్టేసేస్తున్నా క్లారిటీ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ అండ్ విగ్నెట్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా కొంచెం కాదు నేను ఆల్మోస్ట్ మైనస్ ఫార్టీ త్రీ పర్సెంట్ డిక్రీజ్ చేశాను అండ్ ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేసేసాయండి అండ్ ఇంకా మనకు మిగిలిపోయింది ఇంకేం లేదు కలర్స్ టచ్ చేసుకోవాలంటే టచ్ చేసుకోవచ్చు సో కలర్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ నేను రెడ్ కలర్ కొంచెం శాచ్యురేషన్ ఇంక్రీజ్ చేసేస్తున్నాను ఎందుకంటే సైజ్ తగ్గ కలర్ శాచురేషన్ తగ్గినట్టు అనిపించింది సో సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకున్నా సో అంతే సరిపోతుంది సో డైరెక్ట్ షేర్స్ మిమ్మల్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసిస్తున్నా సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను సో దట్ మీకు క్వాలిటీ ఎట్లా ఉందో మీకు కూడా అర్థమైపోతుంది కాబట్టి సో ఫస్ట్ గ్యాలరీలోకి వెళ్ళిపోతున్నా సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ వచ్చేసి ఇది సో చూడండి లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి యాస్ వెల్ అస్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ గైస్